వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. రిషి నాకు ద్రోహం చేశాడు, ఆయనను మాత్రం ఎన్నుకోవద్దు, మద్దతుదారులతో బోరిస్ జాన్సన్ వెళ్ళడి. తప్పుడు వార్తలు రాసే వెబ్‌సైట్లపై చర్యలు, పార్లమెంట్ ముందుకు రానున్న కొత్త చట్టం. అనుమతి లేని ప్రాజెక్టులను తక్షణమే ఆపండి, తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబి ఆదేశం. లాభాల ముగింపు, ఐటీ స్టాక్స్ ధమాల్. బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్ ఓటమే లక్ష్యంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిషి ప్రధాని పీఠం ఎక్కకుండా ఎలాగైనా సరే నిలువరించాలని ఆయన తన మద్దతుదారులకు బోధిస్తున్నట్టు సమాచారం. రిషి తప్ప మరెవరైనా పర్వాలేదని, ఆయనకు మాత్రం మద్దతు పలకొద్దని బోరిస్ తన మద్దతుదారులకు చెబుతున్నారట. రిషి తనకు ద్రోహం చేశాడని, ఆయన వల్లే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తాను తలదూర్చబోనని జాన్సన్ చెప్పినప్పటికీ, రిషి మాత్రం ప్రధాని కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారని ద టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. సునక్ను కాకుండా విదేశాంగ మంత్రి లిస్ట్రస్ కానీ, లేదంటే జాకబ్ రీస్, డోరిస్, పెన్ని మోర్డాంటల్లో ఎవరో ఒకరికి మద్దతునివ్వాలని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది. దేశంలో డిజిటల్ మీడియాకు ప్రస్తుతం పరిమితులున్న మాటే లేదు. ఏ వార్త రాసినా, ఏ వీడియో ప్రసారం చేసినా పెద్దగా పట్టించుకునే నాథుడే లేడు. ఆయా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రసారమయ్యే వార్తల విశ్వసనీయతను ప్రశ్నించే వ్యవస్థే లేదు. ఫలితంగా కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఇకపై ఏ తరహా యత్నాలకు అడ్డుకట్టపడనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దుతోంది. అంతా అనుకున్నట్లే జరిగితే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఇక ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణానది జలాల యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల పనులను రెండు రాష్ట్రాలు తక్షణమే నిలిపివేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ విషయాన్ని ఇరు రాష్ట్రాలకు తెలియజేస్తూ శుక్రవారం రాసిన లేఖలో అనుమతులు లేని ప్రాజెక్టు పనుల నిలిపివేతను ప్రధానంగా ప్రస్తావించింది. అంతేకాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయాన్ని కూడా బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. రెండు రాష్ట్రాల పరిధిలో అనుమతులు లేకుండానే కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ గత ఏడాది జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు ఈ శుక్రవారంతో ముగిసిందని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఆరంభంలోనే లాభపడిన రోజంతా లాభ నష్టాల మధ్య ఊడిసలాడాయి. చివరికి సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో 53760 వద్ద, నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 16049 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 16000 స్థాయిని ఎగువన ముగిసింది. కానీ సెన్సెక్స్ ఇంకా 54000 దిగువనే ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ 2.86% లాభంతో అగ్రస్థానంలో ఉండగా, టైటాన్, టాటా మోటార్స్, హెచ్యుఎల్, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐటీ షేర్ల నష్టాల మార్కెట్లను ప్రభావితం చేశాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హెచ్సిఎల్ టెక్, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు వరద నీరు దాదాపు 150,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం సమీపంలోని పుష్కర ఘాట్ మెట్లు, గంగమ్మ దేవాలయం జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. తుంగభద్ర నదిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నదిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తుంగభద్ర నది తీరం సందడిగా మారింది. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్నానాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అల్లే
వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ మానేగూడ బస్టాండ్లో వికారాబాద్ ఆర్టీసీ టీటీఐఓ అధికారి ఒట్టి బాలయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా రాత్రనక పగలనక డ్యూటీ అనేది నా బాధ్యత అని ఎన్నో నిద్రలేని రాత్రులు డ్యూటీ చేయడం జరుగుతుందని తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్కి పురపాలకలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి రామ్ మనోహర్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యాధికారి వస్తున్నాడన్న సమాచారం తెలిసి ముందస్తుగా పట్టణ కేంద్రంలోని సాయి ఆసుపత్రిని డాక్టర్ నారాయణ సింగ్ మూసివేసి పరారయ్యాడు. అర్హత అనుమతి లేని సాయి ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ అర్హత అనుమతి లేని సాయి ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ నారాయణ సింగ్ కనీసం రోగి పేరు, అతనికి వచ్చిన రోగం సైతం మెడికల్ ప్రిస్క్రిప్షన్లో వ్రాయక ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాడని వెల్లడించారు. అలాగే 10th ఇంటర్ ఫెయిల్ అయిన వారు మరియు కొంతకాలం డాక్టర్ దగ్గర పనిచేసిన వారు సైతం రాణి వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారికి ఘనంగా ఊంజాల్ సేవ మహోత్సవం నిర్వహించిన ఆలయ అర్చకులు. ఊంజాల్ సేవ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల తులసి దళాలతో మరియు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా పూజలు జరిపి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళం, అమ్మవారి సేవలు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శింపచేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఈ నెల 10వ తారీఖున కాలమ్మ ఆలయం దగ్గర వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న ఇంటిలో దంపతులను నలుగురు వ్యక్తులు మాస్కులు వేసుకుని ఇంట్లోకి చొరబడి గన్ను పెట్టి కత్తులు కర్రలతో బెదిరించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర పిస్తోలు, కత్తి, 170,000 నగదు, ఇనుప రాడ్డు, స్క్రూడ్రైవర్, 8.5 తులాల బంగారం, 10 తులాల వెండి వస్తువులు, 3 బైకులు, 1 స్కూటీ, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులు A1 ఎదుల బాబు, A2 బొక్కరాజు, A3 జోగు వెంకటేష్, A4 బొక్క తిమ్మేష్లను గుర్తించి పట్టుకున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
हेलो మీ అందరికీ తెలుసు ఈ నెల 1వ తారీఖున కొలకచర్ల మండలం శివార్లో గల కాలమ్మ గుడి దగ్గర అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి జోగు అలవేలు భర్త అంజలయ్య వారు వారి యొక్క పొలంలోనే ఇల్లు కట్టుకొని ఆ రోజు నైట్ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక సినిమా ఫ్యాక్టరీలో వచ్చి ఈ యొక్క మీకు చూపించినటువంటి ఒక టై పిస్టల్ అంట మనం అందులో దాంట్లో పెల్లెట్స్ ఉంటాయి బుల్లెట్స్ ఉండవు పెల్లెట్స్తో ఉన్నటువంటి ఈ టై పిస్టల్ నార్మల్గా షాపులలో దొరుకుతుంది ఇది ఇది అదేవిధంగా ఒక చాకు కర్రలు పట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అన్నం తినటువంటి టైంలో వాళ్ళ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగిలించుకొని పోవడం అదే రోజు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో దాని కేసు నమోదు చేసుకొని ఆ రోజు నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద టెక్నికల్ ఎవిడెన్స్ తోటి నిన్నటి రోజున వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క వివరాలు చూసినట్టయితే మొత్తం వీళ్ళు నలుగురుగా ఒక గ్యాంగ్గా ఏర్పడడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏవన్ ఏదుల్లా బాబు తండ్రి చెన్నయ్య వయసు 38 సంవత్సరాలు ఇతను మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం లింగాయపల్లి గ్రామం ఏటు బొక్క రాజు తండ్రి లక్ష్మప్ప నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం ఏత్రి జోగు వెంకటేష్ తండ్రి హనుమంతు నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామం A4 బొక్క తిమ్మేష్ తండ్రి సౌరప్ప నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం వీరి నలుగురు కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి గతంలో కూడా వీళ్ళకి నేర చరిత్ర ఉన్నది వీళ్ళందరూ కూడా జైళ్లలో పరిచయం కావడం ఒకరికొకరు జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఈ యొక్క ఈ పెల్లెట్ బుల్లెట్ మీకు పెల్లెట్ పిస్టల్ చూపించడం జరిగింది తుపాకీ దీన్ని దీన్ని కేవలం ఈ యొక్క నేరాలు చేయడానికే వీళ్ళు దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది గత సుమారుగా ఒక 6 నెలల నుంచి వీళ్ళు ఈ యొక్క ఆయుధాలని సామాగ్రి సమకూర్చుకొని ఉన్నారు ఏదుల బాబు 2008లోనే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ మరియు మర్డర్ కేసులో నేరస్తుడు ఉండి 5 సంవత్సరాలు
చెల్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. ఆ సమయంలోనే మిగతా నేరస్తులైనటువంటి బొక్క తిమ్మేష్ తోటి ఇతను నా బొక్క తిమ్మేష్ A4 ఇతను నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ కేసులో ఇతను నేరస్తుడు. వీరిద్దరూ అతను మొయినాబాద్లో నేరస్తుడు మర్డర్ కేసులో, ఇతను నారాయణపేటలో మర్డర్ కేసులో నేరస్తుడు. వీరిద్దరు కూడా జైల్లో పరిచయం కావడం జరిగింది. పోలీసు కొలకచర్ల ఎస్ఐ గిరణ్ణ, పరిగి సిఐ వెంకటరామయ్య, అదేవిధంగా సిసిఎస్ సిఐ శ్రీనివాసు, ఐటీ కోరు ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, ఇంత భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీళ్ళు రాబరీలు చేయటం, హౌస్ బర్గర్లు చేయటం అనేది ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి తప్పకుండా వీళ్ళని, గతంలో ఉన్న కేసులు ఉన్నాయి, ఇప్పుడు 15 కేసులు ఉన్నాయి, వీటన్నింటినీ మెన్షన్ చేస్తూ వీళ్ళని పీడీ యాక్ట్ పెట్టడానికి అన్ని విధాలుగా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. తప్పకుండా వీళ్ళ మీద పీడీ యాక్ట్ చేసి బయటికి రాకముందే వీళ్ళ మీద శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్న అధికారులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమయ్యేలా కనబడుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. దళిత సింహగర్జన సందర్భంగా అనంతపురంలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి లలిత కళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా వ్యాప్తంగా పర్యటించి సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై చర్చించి సెప్టెంబర్ 15 రాజమండ్రిలో భారీ దళిత సింహగర్జన సదస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 39 జీవో విద్యా వ్యవస్థను ఏమి చేయడానికో అర్థం కావడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధమవుతున్నామన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో శ్రీజ డైరీ మిల్క్ షాప్ వారు స్పాన్సర్ సహాయంతో మార్కెటింగ్ సూపర్వైజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ టి వెంకటేష్ బాబు చేతుల మీదుగా 6,000 మజ్జిగ ప్యాకెట్లు గంగమ్మ జాతరకు వచ్చిన ప్రజలకు పంపిణీ చేశారు. జాతరలో రద్దీ కారణంగా మీ యొక్క సెల్ ఫోన్లు, బంగారు ఆభరణములు, ద్విచక్ర వాహనములు సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలని గురువిధంగా ఉంటారు. జాగ్రత్త, రద్దీ కారణంగా మీ యొక్క ఆభరణాల కింద కూడా ఆస్కారం పడదు, కావున అందరూ జాగ్రత్తగా ఉంచుకోండి. సత్యవేడు పూర్వ ప్రజలకు శ్రీజాడేరి ఈరోజు జాతర సందర్భంగా అందరికీ ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయండి. సుమారు 6,000 మంది రైతులు, 6,000 మంది ప్రజలకు, ప్రతి ఒక్కరికి దైవ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి
उचित मज्जिग पंपणी चाहा मेरू सेवी श्रीजा डेरी वाल टेस्ट परशी श्रीजा डेरी पाल मज्जिग प्रोडक्ट पेरुगु लस्सी बादम मिल्क अभी कोरचुना ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా సత్యవేడ ప్రజలకు మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాము తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం జాతర గాని ఏ కార్యక్రమం జరిగినా శ్రీజా డైరీ వాళ్ళు సేవాభావమును ముందుగా తెలుసుకొని తగు సౌకర్యాలు కల్పించబడును సత్యవేడ పుర ప్రజలకు గంగా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వరద ముంపు ప్రాంతాల ఏరియల్ సర్వేలో భాగంగా మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులు జి శ్రీనివాస్ నాయుడు కలిశారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గం శాసన సభ్యుడు జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడారు. హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడారు. లెవెల్స్ కూడా ఈ రోజు 20 క్యూసెక్ పర్ డే పర్ అవర్ దాటి ఈ రోజు ప్రవేశిస్తా ఉంది. మరి ఈ రోజు ఇమిడియట్ గా చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంది. ఉదయమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి ఏరియల్ సర్వే మొత్తం చేసి మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఏ చర్యలు తీసుకోవాలో ఏవైతే అవసరం ఉన్నాయో వెంటనే మరి అధికారులందరికీ చెప్పి మరి సురక్షిత ప్రాంతానికి ఎక్కడైతే ప్రజల్ని తీసుకువెళ్లాలో ఆ ఏర్పాట్లు, అదేవిధంగా ఎక్కడైనా రేషన్ సప్లై చేసేది ఉంటే ఆ ఏర్పాట్లు, అదేవిధంగా ఎక్కడైనా పంట నష్టం గట్రా ఉంటే అవి కూడా ఇమీడియట్గా అసెస్మెంట్ చేయమని, ఈ విధంగా మొత్తం సర్వే చేసి మరి 24 అవర్స్ అధికారులందరినీ కూడా రాత్రి టైం కూడా పోలీసు వాళ్ళని కూడా అందరిని అలర్ట్గా ఉండమని, ఇంకా కూడా ఏదైనా లెవెల్స్ పెరిగితే ఎక్కడన్నా ముప్పు సబ్మర్జ్ అయితే ఏదైనా విలేజెస్ తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మేము కూడా మంత్రి గారు, హోమ్ మంత్రి గారు, అనిత్ గారు, అదేవిధంగా ఎంపీ గారు భరత్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు, మేము కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలతో కూడా ఈరోజు కలుస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని విద్యుత్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాప్నెట్ కార్పొరేషన్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ఎస్ తేరమ్మ, పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సందిరెడ్డి రమేష్, అద్దంకి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ అవిసిన ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లా భువనేశ్వరి, కొనిసపాడు మండల కన్వీనర్ సాదినేని మస్తాన్రావు, అద్దంకి ఏఎంసీ వైస్ చైర్మన్ ఎర్రం రత్నారెడ్డి, పమిడిపాడు మాజీ ప్రెసిడెంట్ రావి శ్రీధర్ పాల్గొన్నారు. ఒంగోలు అద్దంకి మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా చెప్పుకొచ్చున్నాను. సరే, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డిని గారిని మాట్లాడవలసిందిగా వచ్చిందండి. చల్లగొల్ల రామ్ కోటేశ్వరరావు కొత్త పదం సింపుల్ లైటింగ్ తర్వాత కామధాని రంగారావు కొత్తూరు ఇవి బులెటిన్ అప్డేట్స్. మన బులెటిన్ మల్లికలతో అంతరిక్షలో నమస్కారం.